Hi friends, this classroom is critical reason ante ento telusukundam. So a reason corresponding to a statistic in the sample space S which leads to reject to H naught is called critical reason. For example, edaina work anedi manam 99% leda 89% avutadi anukundam. So migilina percentage anedi edaithe avvadu anukuntunamo aa percentage ni ikkada manam critical reason antunnam. Next, the reason which leads to accept H0 is called acceptable reason. Ante enti edaithe work avvadu anukuntunamo adi enti critical reason ani anukunnam kada. So migilina percentage ante 99% anedi enti accept avutunnattu. So edaithe accept avutundo aa percentage ni acceptable reason antunnamata. So రిజెక్ట్ అయ్యేదాన్ని రిజెక్ట్ క్రిటికల్ రీజన్ అని, యాక్సెప్ట్ అయ్యేదాన్ని యాక్సెప్టబుల్ రీజన్ అని అంటామాట. సో ద వాల్యూ ఆఫ్ టెస్ట్ స్టాటిస్టిక్ విచ్ సెపరేట్ రిజెక్షన్ అండ్ యాక్సెప్టెన్స్ రీజన్ ఈస్ కాల్డ్. అంటే ఏంటి, రిజెక్షన్ అంటే క్రిటికల్ రీజన్ని, నెక్స్ట్ యాక్సెప్టబుల్ రీజన్ని సెపరేట్ చేసేదాన్ని క్రిటికల్ వాల్యూ ఆర్ సిగ్నిఫికెంట్ వాల్యూ అని అంటున్నారు. అర్థమైంది కదా. సో ఏదైనా వర్క్ అనేది ఎంత టైం ఒకవేళ 99% అవుతుంది అనుకుంటే ఆ 99% అనేది యాక్సెప్టబుల్ రీజన్ అవుతుంది, మిగిలిన 1% అనేది క్రిటికల్ రీజన్ అవుతుంది. సో ఈ ఏంటి, క్రిటికల్ రీజన్ని యాక్సెప్టబుల్ రీజన్ని సపరేట్ చేసే వాటిని క్రిటికల్ వాల్యూ ఆర్ సిగ్నిఫికెంట్ వాల్యూ అని అంటారు. సో అర్థమైంది కదా, క్రిటికల్ రీజన్ అంటే ఏంటి, యాక్సెప్టబుల్ రీజన్ అంటే ఏంటి, క్రిటికల్ వాల్యూ ఆర్ సిగ్నిఫికెంట్ వాల్యూ అంటే ఏంటో అర్థమైంది కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఏంటి, 1 టైల్ టెస్ట్ అండ్ 2 టైల్ టెస్ట్. సో ఈ 1 టైల్ టెస్ట్, 2 టైల్ టెస్ట్ అనేవి కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే H1. సో ఈ H1 మీద ఇవి డిపెండ్ అయి ఉంటాయి. సో ఏంటో చూద్దాం. ఫస్ట్ 1 టైల్ టెస్ట్. 1 టైల్ టెస్ట్ అంటే ఫర్ 1 టైల్ టెస్ట్ క్రిటికల్ రీజన్ ఈజ్ రిప్రజెంటెడ్ అట్ ఓన్లీ 1 సైడ్, లెఫ్ట్ ఆర్ రైట్. అంటే 1 టైల్ టెస్ట్ అంటే ఏదో ఒక సైడ్ మాత్రమే మనకేముంటుందంట, క్రిటికల్ రీజన్. సో ఇందాక క్రిటికల్ రీజన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఏదో ఒక 1 సైడ్ అంటే అది లెఫ్ట్ అయినా అవ్వచ్చు లేదా రైట్ సైడ్ అయినా అవ్వచ్చు, ఒక సైడ్ మాత్రమే క్రిటికల్ రీజన్ ఉంటే అది 1 టైల్ టెస్ట్ అంటాం. అలాగే ఫర్ 1 టైల్ టెస్ట్ ఫర్ 1 టైల్ ఈజ్ లెస్ దాట్ ఆర్ గ్రేటర్ దాట్ టైప్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ H1 అనేది లెస్ దాన్ H0 ఉన్నా లేదా H1 అనేది గ్రేటర్ దెన్ H0 ఉన్నా, సో ఇలాంటి టైప్ని ఏమంటామంటే 1 టైల్ టెస్ట్. సో ఇందులోనే ఏంటనుకున్నాం, ఇది ఆల్టర్నేట్ అంతే కదా. ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఉంటే అది ఏంటి, 1 టైల్ టెస్ట్ అని అంటున్నాం. ఓకే కదా. నెక్స్ట్ 2 టైల్ టెస్ట్కి వచ్చేసరికి ఏంటి, ఫర్ 2 టైల్ క్రిటికల్ రీజన్ ఈజ్ రిప్రజెంటెడ్ అట్ 2 సైడ్స్. ఇంతక 1 టైల్ టెస్ట్లో ఏం చూస్తాం, ఓన్లీ 1 సైడ్ అంటే అది లెఫ్ట్ అయినా అవ్వచ్చు రైట్ సైడ్ అయినా అవ్వచ్చు, ఒక సైడ్ మాత్రమే క్రిటికల్ రీజన్ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం. 2 టైల్ టెస్ట్కి వచ్చేసరికి 2 వైపులా అంటే 2 సైడ్స్ కూడా మనకి ఏంటుంటుంది, క్రిటికల్ రీజన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు టైప్. అంటే ఏంటి, ఎప్పుడైతే H1 ఈజ్ నాట్ ఈక్వల్ టు H0 ఉంటే, సో ఈ టైప్ ఉంటుంది ఏంటి, 2 టైల్ టెస్ట్. ఈ టైప్ ఉన్నప్పుడు మాత్రమే అది 2 టైల్ టెస్ట్, లేదంటే లెస్ దెన్ ఉన్నా గ్రేటర్ దెన్ ఉన్నా అదే టైప్ అవుతుంది, 1 టైల్ టెస్ట్ అనేది అవుతుంది అన్నమాట. సో ఇది ఏంటి, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో 1 టైల్ టెస్ట్, 2 టైల్ టెస్ట్ అనే 2 టైప్స్ ఉన్నాయి. సో 1 టైల్ టెస్ట్లోన ఏంటి, లెఫ్ట్ కానీ రైట్ కానీ మాత్రమే క్రిటికల్ రీజన్ అనేది రిప్రజెంట్ అవుతుంది, అంటే 1 సైడ్ మాత్రమే రిప్రజెంట్ అవుతుంది. దాన్ని మనం ఎప్పుడు ఐడెంటిఫై చేయగలం, ఆర్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు మాత్రమే అది 1 టైల్ టెస్ట్ అని చెప్తాం. అదే 2 టైల్ టెస్ట్లోకి వచ్చేసరికి నాట్ ఈక్వల్ టు ఉంటే అప్పుడు అది 2 టైల్ టెస్ట్. ఇవన్నీ ఈ రెండు కూడా దేని ద్వారా మనం అది డిక్లేర్ చేయగలుగుతున్నాం, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ద్వారా మనం అది 1 టైల్ టెస్టా 2 టైల్ టెస్టా అనేది మనం కనుక్కోగలుగుతున్నాం. సో ఇది టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. నెక్స్ట్ వచ్చేసరికి వర్కింగ్ రూల్ ఫర్ టెస్టింగ్ హైపోథసిస్. సో ఈ వర్కింగ్ రూల్ ఫర్ టెస్టింగ్ హైపోథసిస్లో
ఒక 5 steps అనే ఉంటాయన్నమాట బేసిక్గా. సో step 1 వచ్చేసరికి డిఫైన్ నల్ హైపోథెసిస్ హెచ్ నాట్. అంటే ఏంటి, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం హైపోథెసిస్ ఏంటి, హైపోథెసిస్లో టైప్స్ ఏంటని చూసుకున్నాం. సో అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే నల్ హైపోథెసిస్ అని చెప్పుకున్నాం. నల్ హైపోథెసిస్ని హెచ్ నాట్తో డిఫైన్ చేస్తామని కూడా చెప్పుకున్నాం. సో దాన్ని ఇండికేట్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏదైతే హెచ్ నాట్ అంటే నల్ హైపోథెసిస్ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది డిఫైన్ చేస్తాము, అది step 1. నెక్స్ట్ step 2 వచ్చేసరికి డిఫైన్ ఆల్టర్నేట్ హైపోథెసిస్ H1. సో ఆల్టర్నేట్ హైపోథెసిస్ అంటే ఏంటి, ఏదైతే నల్ హైపోథెసిస్ ఉందో దానికి కాంప్లిమెంటరీ, దానికి నెగేషన్, ఆ యొక్క స్టేట్మెంట్ని ఏంటంటారు, ఆల్టర్నేట్ హైపోథెసిస్. సో ఆల్టర్నేట్ హైపోథెసిస్ని దేంతో ఇండికేట్ చేస్తాం, H1తో ఇండికేట్ చేస్తాం. సో దాన్ని ఇక్కడ step 2 డిఫైన్ చేస్తామాట. నెక్స్ట్ ఏంటంటున్నారు, ఆల్టర్నేట్ హైపోథెసిస్ సో దట్ వీ కుడ్ డిసైడ్ వీ షుడ్ యూస్ 1 tail ఆర్ 2 tail. అది కూడా మనకి ఎలాగా అది డిఫైన్ చేయమంటున్నారు, ఎలా డిసైడ్ చేయమంటున్నారు, 1 tail 2 tail డిసైడ్ చేసి, ఓకే కదా. సో ఏంటి 1 tail 2 tail అంటే ఆల్రెడీ మనం ఏంటో చూసాం. సో ఆ రెండు దేనికి సంబంధించినవి అని చెప్పాను, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్కి సంబంధించినవి అని చెప్పాను. సో ఈ ఆల్టర్నేట్ హైపోథెసిస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఏటైట్ ఫైండ్ అవుట్ చేయాలి, 1 tailా లేదంటే అది 2 tailా, ఈ రెండిట్లో అది 8 tail అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, అది step 2. నెక్స్ట్ step 3కి వచ్చేసరికి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా క్రిటికల్ రీజన్. క్రిటికల్ రీజన్ అంటే ఏంటి, ఒక 99% వర్క్ జరుగుతుంది అనుకుంటే మిగిలిన 1% అనేది కూడా ఏటవుతుందని చెప్పాను, క్రిటికల్ రీజన్ అవుతుంది అని చెప్పాను. సో ఆ మిగిలిన 1% అనేది అక్కడ మనం క్రిటికల్ రీజన్ అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాం, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని అంటున్నాం, అంతే తేడా. సో ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దట్ ఈస్ సూటబుల్ ఆల్ఫా ఈజ్ సెలెక్టెడ్ ఇన్ అడ్వాన్స్. సో దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంట, ఆల్ఫాతో ఇండికేట్ చేస్తామంట లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని. ఇది నార్మల్గా జనరల్లీ ఇట్ ఈస్ ఎలా ఉంటాయంట, 5% ఉండొచ్చు, 1% ఉండొచ్చు, 2% ఉండొచ్చు, లేదా 10% అనేవి కూడా ఉండొచ్చు. బేసిక్గా ఇవే ఉంటాయి వాల్యూస్, అవి మనకు క్వశ్చన్నే అడిగేస్తారు. సో ఒకవేళ ఫర్ సపోజ్ క్వశ్చన్లో అడగకపోతే ఏం తీసుకోవాలంటే డిఫాల్ట్గా 5%. సో ఈ 5% అనేది తీసుకుంటాం, ఒకవేళ ఇవ్వకపోతే, వాళ్ళు అడగకపోతే, అడిగితే మాత్రం ఏది అడిగితే ఆ వాల్యూ అనేది తీసుకుంటాం, అది step 3. నెక్స్ట్ step 4 వచ్చేసరికి టెస్ట్ స్టాటిస్టిక్. సో టెస్ట్ స్టాటిస్టిక్ అంటే మనం కొన్ని టెస్ట్లు అనేవి చేస్తాం, ముందు క్లాసుల్లోనే కొన్ని టెస్ట్లు అనేవి చేస్తాం. ఏ టెస్ట్కి ఏ ఫార్ములా యూజ్ చేయాలో దాన్నే టెస్ట్ స్టాటిస్టిక్ అంటాం. సో ఈ టెస్ట్ స్టాటిస్టిక్ ద్వారా ఏంటి లాభం అంటే, మనం దాని ద్వారా ఏంటి ఫైండ్ అవుట్ చేస్తామంట, క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఈ టెస్ట్ స్టాటిస్టిక్ ద్వారా, అదే step 4, ఓకే కదా. నెక్స్ట్ step 5కి వచ్చేసరికి లాస్ట్గా కన్క్లూజన్. కంపేర్ ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ విత్ ద టేబుల్ వాల్యూ అట్ గివెన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో ఇక్కడ ఏంటి, మనకు ఆల్రెడీ step 4 ఏంటి వచ్చేస్తుంది, క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఆ క్యాలిక్యులేటెడ్ వాల్యూని దేంతో కంపేర్ చేయమంటున్నారు, విత్ టేబుల్ వాల్యూ. సో మీకు ముందున నేను ఒక టేబుల్ వాల్యూ అనేది ఇస్తాను అనమాట, పర్టికులర్ టేబుల్ వాల్యూస్. సో అవి గుర్తుంచుకోవాలి. సో ఆ టేబుల్ వాల్యూని నెక్స్ట్ మనకి ఏదైతే step 4 మనం చేసిన తర్వాత, టెస్ట్ స్టాటిస్టిక్ చేసిన తర్వాత ఏదైతే క్యాలిక్యులేటెడ్ వాల్యూ వస్తుందో ఆ వాల్యూని నెక్స్ట్ దానికి సంబంధించిన టేబుల్ వాల్యూని మనం కంపేర్ చేసినప్పుడు ఏంటి, కన్క్లూడెడ్. సో కన్క్లూడెడ్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టేబుల్ వాల్యూ అయితే అప్పుడు ఏంటి, యాక్సెప్ట్ హెచ్ నాట్ అవుతున్నట్టంట. లేదంటే కన్క్లూడెడ్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టేబుల్ వాల్యూ అయితే అప్పుడు ఏంటి, రిజెక్ట్ హెచ్ నాట్. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ట్ అయితే యాక్సెప్ట్ హెచ్ నాట్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ట్ అయితే రిజెక్ట్ హెచ్ నాట్ అవుతుంది అంటున్నారు. సో ఇది వర్కింగ్ రూల్ ఫర్ టెస్టింగ్ హైపోథెసిస్. ఇందులో step 5 అంటే 5 steps ఉంటాయి. step 1 వచ్చేసరికి ఏంటి, నల్ హైపోథెసిస్ని డిఫైన్ చేయడం. step 2 వచ్చేసరికి ఆల్టర్నేట్ హైపోథెసిస్, అందులో 1 tail 2 tail అని డిసైడ్ చేస్తాం. సో step 3 వచ్చేసరికి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే క్రిటికల్ రీజన్, అంటే అది 5%, 1%, 2%, 10% అనేది చూస్తామట. సో నెక్స్ట్ ఇది ఏంటి, ఆల్ఫాతో డినోట్ చేయబడుతుంది. నెక్స్ట్ step 4 వచ్చేసరికి ఏంటి,
అది టెస్ట్ స్టాటిస్టిక్. అంటే ఏదైతే మనం టెస్ట్ యూజ్ చేస్తామో దాని యొక్క ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో దీని ద్వారా ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 5కి వచ్చేసరికి ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో ఆ వాల్యూని దేంతో కంపేర్ చేస్తాము, టేబుల్ వాల్యూతో కంపేర్ చేస్తే ఏంటి ఆ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టేబుల్ వాల్యూ అయితే యాక్సెప్ట్ అవుతుంది, నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే రిజెక్ట్ హెచ్ నాట్ అవుతుంది అన్నమాట. సో ఇది వర్కింగ్ రూల్ ఫర్ టెస్టింగ్ హైపోథెసిస్. అర్థమైంది కదా? సో నెక్స్ట్ క్లాస్లో మిగిలిన చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.